నా బిడ్డ, నేను చేసుకోమన్న వాడిని పెళ్లి చేసుకోదండి. చీ, ఇంతేనా? నేను మన పులికిలి తప్పించుకుని 5-6 మందిని చంపేసిందేమో అనుకున్నాను. దీనికి ఎందుకు గొడవ? ఎందుకండి అప్పు అప్పు, నువ్వు ఇలా నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకు. మనసులో కుంగి కూలిపోతున్నాను. నేను పెంచిన మృగాలకున్న విశ్వాసం నా బిడ్డకు లేదు. మృగానికి ఉండే విశ్వాసం రావాలంటే 7 వయసు నుంచి బోన్లు పెట్టి పెంచాల్సింది. అప్పు, ఏమి అనుకోకండి, మీరు అలా పెంచారు, చదివించారు. 1, 2, 3, 4 వర్షాలు MBBS. అది కాదప్పు, ఇది అబ్బాయి ఫోటోనా? బాగలేదు, చండాలంగా ఉన్నాడు. నేనే చూసుకొని వెండి. మనం ఎలా పెళ్లి చేసుకున్నాను మీరు అనుకున్నారు? అందుకే నేను అనేది నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. ఫైనల్ గా చెప్తున్నాను, ఒకటి ఇది పెళ్లి కొప్పుకోవాలి, లేదా దీని ప్రాణం పోవాలి. అప్పు, ఏదేదో నన్ను పోనివ్వండి సార్, నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఎక్కడ ట్రిగ్గర్? గురువు గారు, మీరు ట్రిగ్గర్ నొక్కండి. అప్పు, నువ్వే నువ్వు చావాలరా? నువ్వు నా సర్కస్ వారసుడురా? దీనికి ఏం తక్కువ లేదు. పని కావాలనుకుంటే వారసుడు కొడుకు అంటారు, పని పూర్తి కాగానే సర్కస్ పుట్టోడు, బఫూన్, నోర్మీరా అని జలకాయ కొడతారు. కపట నాటక వేషధారి. ఇంత చిన్న శరీరంలోంచి ఎంత పెద్ద మాట వచ్చిందిరా? అయ్యి బాబు, సడన్ గా వచ్చేసిందండి. నేనా వేషధారిని? అప్పు, నిన్ను నా కన్నబిడ్డలా చూశానే. నా తర్వాత ఈ సర్కస్ అంతా నీదేనని చెప్పాను కదరా. ఏనుగు ప్రసవం దగ్గర నుంచి వృత్తి రహస్యాలని నీకు నేర్పించాను కదరా. ఈ లోకం ఏమనుకున్నా సరే నువ్వు నాతో ఉంటావు అనుకున్నాను. అప్పు, నువ్వే ఇలా మాట్లాడుతున్నావే. గురువు గారు, ఏడవకండి, మీరు ఏడవకండి, ఏడవకండి, నేను తట్టుకోలేను. అబ్బా, నేను ఎక్కడ వచ్చానరా? కొంత కొంచెం చీరపోతాను, కొంచెం ఉద్రేకపడ్డాను, కొంత చీరపోయిందండి. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను అప్పు, నేను పోయాక తలకొరిగి పెట్టడానికి నేను నా బిడ్డగా పెంచాను. కానీ ఇది నేనే పంపించేశాను. ఓ, ఏంటండి మీరు పాపం పోనే? ఇదంతా మొదటి నుంచి నీ ఏర్పడ్డానా? నిన్ను షూట్ చేయలేరు. నా గురి మీద డౌటా? కాదు, బుల్లెట్ ఇక్కడ ఉంది, ఇచ్చేరా. అప్పు, నువ్విచ్చిన ధైర్యంతోనే నేను సాహసంగా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి మను? నువ్వు కాదని చెప్పవుగా. నువ్వు సరే అంటేనే నా జీవితానికి ఒక దారి దొరుకుతుంది. అయ్యయ్యో, అయితే సరే, ఓకే ఓకే. ఎల్లుండి ఉదయం 9 గంటలకి రెడీగా ఉండు. మనిద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నావు. రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు? మనం ఇంతవరకు రిజిస్టర్ని చూడలేదు కదూ, అందుకు. పెళ్లి చేసుకుపోతున్నావు. ఏం చెప్తున్నాను? పెళ్లి సంగతి. దొంగ పెళ్లి చేసుకోబోతున్నావు, అందుకే చీకట్లు చెప్తున్నాను. నిజం చెప్తున్నావా? తోకి టైం అయింది, ఇంకా ఎంతసేపు రా. ఇప్పుడు విధి తీసుకుంటున్నారు, తర్వాత రాళ్ళతో కొడతారు. ఇప్పుడు ఇంకా గుర్రాన్ని కళ్ళుతో అవుతున్నాడు చవట సన్నాసి. రే అప్పు, ఇక్కడ ఏం చేస్తున్నావురా? నెక్స్ట్ ఐటమ్ మీ దగ్గర. నేను ఇప్పుడే చెప్పానుగా, వెళ్ళు రా. వెళ్ళు అప్పు, ఐటమ్ మీరు రెడీ చేశారా? రే అప్పు, రా. అప్పు అప్పు, ఇది నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉంటేనే మంచిది. డబ్బులు దాచుకో, డబ్బులు దాచుకో. ఉంగరం ఎందుకు? అయ్యో, తెలియక పెళ్ళికి ఉంగరం మార్చుకోవాలి కదా. మాడతాపోగా సరే, ఎల్లుండదు 9 గంటలకి. ఇప్పుడే నా అప్పు అనిపించావు. నువ్వు ఇంత దూరం చెప్పిన తర్వాత నేను నీతో చెప్పాలి. ఆయెల్లా మన ఏంటి వీడు? ఉన్నాడు. నెక్స్ట్ ఐటమ్ నీదే కదా, ఇక్కడ ఏంటి పట్టణాలు చేస్తున్నావు? ఐ లవ్ యూ. అమ్మతో ఒక మాట చెప్తే బాగుండదేమో. చంపావు పో, మా డాడీ మీ అమ్మ అంతా ఒకటే. ఇటువంటి విషయాలు సడన్ గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. రిజిస్టర్ ఆఫీస్ అంటే సంతకాల పెళ్లిగా? అబ్బా, ఇప్పటికి అర్థమైంది నీకు? అవును. అదే మరి, మంత్రాల పెళ్లి ఎప్పుడు? అది ఎప్పుడైనా చేసుకోవచ్చు,
చేసుకుంటే వద్దంటుంది నా ప్రేమ, దానికి కళ్ళే లేవు. సరే సార్, మీటర్ పైన ఎంతో కింద తీసేయండి సార్. మీటర్ పైన? నేను మీటర్ కింద ఉన్నానయ్యా. ఎంత అయింది? 20 రూపాయలు అయింది సార్. మీ పెళ్లికి నా శుభాకాంక్షలు. ఇంత విన్నావా? 50 రూపాయలు అన్నాయి. చిల్లర చిల్లర సార్. వద్దులే, ఉంచేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Hey, Vincent. I'm so happy. Hey. పిల్లవని. హలో రా, ఏమిటి సిగ్గుపడుతున్నావు? విన్సెంట్, అప్పుకి మనం ముందు థ్యాంక్స్ చెప్పాలి. చెబితే పోయే. వీరికి సాక్షి నాడు, నాకు నువ్వే సాక్షి. అవును సార్. ఒరే కృష్ణ, ఈజ్ మై ఫ్రెండ్ కృష్ణ. నా తరఫున సాక్షిగా వచ్చాడు. ఇతను మనోతో పాటు వచ్చాడు. పేరు అప్పు. ఇతను సాక్ష? ఎక్కడ పట్టుకొచ్చారు తన్ని, సర్కస్ లోనా? అవును. ఇదిగో వాళ్ళ నవ్వుకు. నిజంగానే అప్పు పెద్ద మనిషే తెలుసా? గుర్తుపెట్టుకో అప్పు, నువ్వు మా పెళ్లికి సాక్షివి మాత్రమే కాదు, నీ దీవెనలు కూడా మాకు కావాలి. ఓకే రారా, టైం అయింది, రండి సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. పదం పెళ్ళని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ రమ్మనగానే అప్పుకి పాపం ఒకటే కంగారు. ఏ అప్పు, కమ్ ఆన్ రా. అమ్మానప్పు, సాక్షిగా వచ్చాక సంకోచం ఎందుకు? రండి. విన్సెంట్, మను దొంగ పెళ్ళ. ఓకే ఓకే. మను ఏమిటి సగం సగం, ఫుల్ నేమ్ ఏమిటి? మనోరమ. అబ్బాయి ఎవరు సార్? ఇతను.